శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఈ చిన్న వీడియో మీకోసం. హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మనస్సులో ఏదో ఒక రూపాన కొలిబై ఉంటాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే శ్రీకృష్ణుని జన్మదినమంటే మన ఇంట్లో ఒక చిన్న బాబు పుట్టినరోజు అన్నంత ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇంతకీ శ్రీకృష్ణాష్టమి పండుగ చరిత్ర, దీని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి అలాగే పూజా విధానం ఎలా జరుపుకోవాలో కూడా వివరంగా తెలుసుకుందాం. ద్వాపరాయుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినాడు. దేవకీ వసుదేవులకు అష్టమ అంటే 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ శ్రీకృష్ణ అవతారమే దశావతారాలలో 8వ అవతారం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం చాలా విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తాం. ఇక ఈ పండుగ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాలు పూర్తి చేసి షోడోచోపాచారాలతో కృష్ణుడికి అర్చన చెయ్యాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుప కుంకుమలు, పూజా గదిలో ముగ్గులు అద్ది పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ బాలకృష్ణుని ఇంటిని ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపల వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం మన ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. ఇక కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం కుంకుమలతో తిలకం దిద్దాలి. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో చక్కగా అలంకరించుకోవాలి. ఇక అక్షింతలు, ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి. కృష్ణునికి తులసి ఆకు అంటే చాలా ఇష్టం. అందుకని ఆ పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని పండితులు సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే చాలా మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే కలుగుతుంది. కృష్ణాష్టకం, కృష్ణాష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పించాలి. పూజాది క్రతువు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలని మనం అలవర్చుకునే ప్రయత్నము చేయాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారము ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదించాలి. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ బహుశా ఈ ఆచారం మొదలై ఉండవచ్చునేమో. అంతేకాక ఈ చలికాలానికి మన శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది. ఇక కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా చాలా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలను ఆ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా
కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించినాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండను పెట్టాలి. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహించాలి. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి కృష్ణునికి ఆర్జ్యమివ్వాలి. ఆ మరునాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి. ఇక శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది. ఈ రోజున బంగారంతో కాని వెండితో కాని చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రలలో దాన్ని ఉంచి పూజించి ఆర్చమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణము ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానము కలుగుతుంది. అదేవిధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగము కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం కృప కలుగుతాయని భక్తులందరి నమ్మకం. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటుకి చేరి ఉట్టి కుట్టడం సాంప్రదాయంగా వస్తుంది ఏనాటి నుంచో. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి మనందరికీ తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళ లాంటి పదార్థాలు ఉంచిన ఉట్టిని కొడతారు. మరికొందరైతే హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతుంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ పూజ జరుపుకునే విధానాన్ని? మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా జరుపుకొని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.